రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మొరుసుపల్లి షర్మిలా శాస్త్రి అంటే ఎవరు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావడం లేదు, మీకేమన్నా తెలిస్తే చెప్పండి అంటూ ఆయన ట్వీట్ చేశాడు. దీని వెనుక ఎవరుండి ఉంటారు, మతలబ్ ఏంటి, అంటే షర్మిలను ట్రోల్ చేయడానికి ఒక పని కట్టుకుని ఇంకా వైసీపీ సోషల్ మీడియా చాలా సీరియస్గానే యాక్టివేట్ అయిందనుకోవచ్చు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వాడు ఒక రోగు, వాడు ఏం దాగి ఏం మాట్లాడతాడో వానికి చెల్లికి తల్లికి వాళ్ళకి వానికి డిఫరెన్స్ ఏముండదు. వాడు మనిషిలో కౌంట్ చేసే మనిషి కాదు, ఎవరిని మీదన్నా విమర్శించవచ్చు. అవును, పిచ్చుకుక్క. సీఎం జగన్ ఇతన్ని కూడా ఉసిగొల్పాడు అనుకోవచ్చా? రామ్ గోపాల్ వర్మని కూడా చెల్లి మీద రోడ్డు పైన వెళ్తుంటే పిచ్చుకుక్క మనుషులను చూసి కరవదు. అవును, అది ఎవరికి కలిస్తే దానికే తెలియదు. వాడు ఎవరి మీద మణుకుతాడు, ఎవరి మీద విమర్శిస్తాడు, ఎవరిని మెచ్చుకుంటాడు దానికే తెలియదు. అది పిచ్చుకుక్క, అది అది షర్మిల మీద అంటున్నాడు. మామకి ఏమని చేసేది, మాకేం సంబంధం చెప్పండి. అంటే దీని వెనుక జగన్ హస్తం ఏముండదా? ఇప్పుడు ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడానికి వీళ్ళందరూ చేస్తున్నారు. షర్మిల ఎవరి గురించి పనిచేస్తుంది అక్కడ? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి షర్మిల అక్కడ పనిచేయడం జరుగుతుంది. షర్మిల పోయి ఏం ఎక్కేది నడబోయింది చెప్పండి. తెలంగాణ కోడలు, తెలంగాణ కోడల తర్వాత ఇక్కడ ఉస్మానియా బిస్కెట్కి బ్రాండ్ అంబాసిడర్ ఉండే మొన్నడు దాకరేమే. ఉస్మానియా బిస్కెట్కి, హలీమ్కి, ఇక్కడ బన్నుకి ఆమె బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఇక్కడ ఇవన్నీ నేనే తింటుంటే, ఇవన్నీ ఓ ఉస్మానియా బిస్కెట్ నేను తిన్నా, హలీమ్ నేను తిన్నా, ఈ బన్ నేను తిన్నా, ఈ బిస్కెట్ నేను తిన్నా అని చెప్పేసి చాయ్ బిస్కెట్ మొత్తం ఇరానీ చాయ్ పన్ మస్కా అట్లా ఇవన్నీ మొత్తం ఆమె బ్రాండ్ అంబాసిడర్గా వివరించింది. సరే మా తెలంగాణ బ్రాండ్ ప్రమోట్ అవుతుందని చెప్పేసి హైదరాబాద్లో అందరు ఖుషి అయ్యారు. ఓకే, ఆల్ ఆఫ్ ద సడన్ తట్టబుట్ట సర్దుకుంది సూట్ కేసు రాగానే. ఆ సూట్ కేసుతో కొండ్లు కొడుకు పెళ్లి చేస్తుంది, ఆ సూట్ కేసు తీసుకుని అక్కడికి వెళ్ళిపోయింది. షర్మిల ఈరోజు ప్యాకేజ్ పొలిటీషియన్, ప్యాకేజ్ ఎక్కడ దొరుకుతుంది అక్కడ. ఆమెనే చెప్పింది కదా, నన్ను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాదు అండమాన్ పంపించినా పోతా అని. ఇప్పుడు అక్కడ ఏం చేస్తుంది, రాగి సంగటి, నాటుకోడి, ఏమేమి దొరుకుతాయి, పునుగులు రాగులు అవన్నీ ఆడ దానికి బ్రాండ్ అంబాసిడర్ అవుతుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ సీజన్ 3 నెలలు అయిపోతుంది, మళ్ళీ అంతా ప్యాకప్ చేసుకుంటుంది. షూటింగ్ ప్యాకప్ చేస్తాం కదా, మళ్ళీ ప్యాకప్ అంటే ప్యాకప్, ప్యాకప్ అయ్యి మళ్ళీ ఒడిశాకి పోతుంది. ఒడిశాలో నేను పిక్చర్ చూస్తుంటే, నేను షూటింగ్లలో ఉంటుంటే ఆమె ఫ్రెండ్ ఒక నగమ ఉండే. ఓకే, నగమ ఇవ్వండి, నేను షూటింగ్కి పోతుంటే అడవిలలో తిరుగుతుంటే అక్కడ చెరుకు బాగా దొరుకుతుండే, రకరకాల చెరుకులు కొరుకుతుంటే నేను అని చెప్పేసి ఆమె అన్నీ చెప్తుంది. ఇక అందులో ఆశ్చర్యం ఏముంది, ప్రజల్ని వీళ్ళు ఎర్రి పుష్పాలు అనుకుంటారు. అంటే నగ్మాకి షర్మిలకి లింక్ ఏంటి? ఇద్దరు స్నేహితులు అన్నమాట. అచ్చా, నగ్మ హీరోయిన్, నగ్మ ఇద్దరు స్నేహితులు అట్లా అనమాట. ఆమె ఎక్కడైనా పోవచ్చు, ఆమె యొక్క వ్యవహారం ఆ విధంగా ఉంది. అక్కడ పోయి షర్మిల నాకు జగన్తో పడదని చెప్పేసి చెప్తుంది. మళ్ళీ విజయం ఏం చేస్తుంది, ఆమె మహాతల్లి కదా, మహానాయకుడి భార్య మహాతల్లి, మళ్ళీ మహాతల్లి అన్నప్పుడు ఏ విధంగా ఉండాలా? నీకు పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలే కొట్లాడుకుంటుండు, ఒకరి మీద ఒకటి దుమ్మెత్తేసి పోసుకుంటుడు, ఒకరి మీద ఒకటి చెప్పులు ఇసురుకుంటుంటే మన మహాతల్లి ఏం చేయాలి? ఇద్దరిని సంజాయించాలి కదా. అవును, మరి నీ పిల్లలు చెరొక్క దిక్కుండి కొట్లాడుకుంటుండ్రు, ఒకరి మీద ఉమ్మేసుకుంటుండ్రు, మరి ఫంక్షన్లు కలిస్తే వీళ్ళని కౌగులించుకుంటావు, వాళ్ళని కౌగులించుకుంటావు, నీ బాధ్యత ఏంది, మహాతల్లి బాధ్యత ఏంది, మరి ఇద్దరిని సంజాయించాలి కదా. మరి నువ్వు మహాతల్లి కావు కదా, మరి వైఎస్ రాజశేఖర్ మహానాయకుడు కాదు, నువ్వు మహాతల్లి కాదు, మరి వీళ్ళు కూడా నాయకులు కాదు, వీళ్ళు ఒక రాజకీయ బ్రోకర్లాగా మారారు ఇప్పుడు ఇద్దరు. రాజకీయ అవసరాల కొరకు ప్రజలు పిచ్చోళ్ళు చేయడానికి షర్మిలకు జగన్ పడతలేదంటే జగన్కి వ్యతిరేకించే వాళ్ళు షర్మిలకు ఓటేస్తారు అన్నటువంటి ఒక నమ్మకం వాళ్ళకు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు, వ్యతిరేక ఓటు చీల్చడానికి షర్మిల అక్కడ యాక్టింగ్ చేస్తుంది. అంతకు మించి ఇంకేమి లేదు అక్కడ. ఎలక్షన్ కాగానే షర్మిల అక్కడ నుంచి గాయబ్, మళ్ళీ ప్యాకప్ టు సమ్ అదర్ స్టేట్.